బాపట్ల జిల్లా మాటూరు మండలం వలపర్లలో దారుణం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి గ్రామానికి చెందిన ఆవుల హరికృష్ణ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి తండ్రి వివరాల ప్రకారం వలపర్లకు చెందిన ఆవుల వెంకటేశ్వర్లకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మేకల్ని మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడు హరికృష్ణ మేకల కోసం చెట్ల ఆకులు తెచ్చేందుకు తన అన్నతో కలిసి జంగమేశ్వరపురం పొలాల్లోకి వెళ్లాడు. కొమ్మలు విరిచేందుకు ఇద్దరు చెట్లెక్కారు. కొమ్మలు విరిచే క్రమంలో చెట్టుపై ఉన్న విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా హరికృష్ణ క్రింద పడ్డాడు. దూరంలో మరో చెట్టుపై ఉన్న అన్న వెంటనే వచ్చి తమ్ముడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే హరికృష్ణ మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న మాటూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మాటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లోడ కొద్దిగా ఆకు గొరిపిల్లలు నాలుగు గొరిపిల్లలు ఉంటే ఆకించుకోదామని పోయాడండి. అబ్బాయిను వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు పోయారు. అన్నే ఒక తాత అంత లెక్కించుకుంటున్నాడు. తమ్ముడే మా చెట్టు వాళ్ళతో చెట్టుని తీసుకుందామని తీసుకుంటున్నాడు. ఆ చెట్టు పోయింది, దాని మీద పడిందో ఎట్ట పడిందో గుడి కింద పడిపోయింది. పోవట్లేదు అన్నీ కాదు. దాని నుంచి లబలబ అనుకుంటే ఇంటికి తెచ్చారు. ఇంటి దాటలు చూపిస్తే పోయింది అని అన్నారు. ఇంటికి దాని నుంచి ఇంకా ఈ పోలీసులు వచ్చి చూసుకుంటారు. అబ్బాయి పేరు హరికృష్ణ. కావాలి హరికృష్ణ. ఏం వాళ్ళకి తెలిసింది ఇంకా.